सभा अध्यक्षुलु राष्ट्र ओबीसी मोर्चा अध्यक्षुलु श्री गोपी श्रीनिवास गारु इनाटि मन ओबीसी मोर्चा सामाजिक चैतन्य सभकी मुख्य अतिथिगा डॉक्टर लक्ष्मण गारु राज्यसभा सभ्युलु पार्लमेंट बोर्ड कमिटी सभ्युलु अदे विधंगा ई सभलो उन्नटुवंटि ओबीसी मोर्चा जातीय कार्यदर्शि डॉक्टर पार्थसारथि गारु राष्ट्र प्रधान कार्यदर्शुलु ई जोनल इंचार्जि श्रीमन्नारायण गारु अलाने ई प्रांतवासी योमित्रुलु श्री विष्णुवर्धन रेड्डी गारु उपाध्यक्षुलु बीजी सामाजिक वर्गानिकि चेंदिनटुवंटि चंद्रमौळि गारु वेदिक मीद उन्न बीजेपी कार्यदर्शि आदोनी पट्टण वासी श्री नीलकंठ गारु शबरम्म गारु रायलसीम बीजेपी जिला अध्यक्षुलु ఈ సామాజిక చైతన్య సభకు ఇచ్చేసినటువంటి బీసీ ఈ జిల్లా వాసులందరూ కూడా చేతులెత్తి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున అందరికీ కూడా ఇంత ఎండలో పెద్ద ఎత్తున తరలొచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రెండు రాజకీయ పక్షాలు మేము బీసీలకు చాలా చేశాం, మేము బీసీలకు చాలా చేశాం. ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అయితే పరిపాలన అంతా వాళ్ళ చిన్న అన్న, పరిపాలన అంతా కూడా ఒక పెద్ద అన్న అన్న కొడుకులు ఎంపీలు మామయ్యలు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి యొక్క బంధువులంతా కూడా వాళ్లే పరిపాలిస్తూ నేను బీసీలకు చాలా మందికి చేశాను, బీసీలకు చాలా చేశాను. ఎవరు కూడా రాజ్యాధికారంలో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు చేసి వాళ్ళని చిన్నపుచ్చడం తప్ప ఏ విధంగా కూడా బీసీలంటే కనీసం కూడా గౌరవం లేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారు నేను బీసీలకు చాలా చేశాను, నేను బీసీలకు చాలా చేశాను, ఈ రాయలసీమకి చాలా చేశాం. ఏం చేశారండి గత ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు మళ్ళా మాకే అధికారం వస్తుంది అని చాలా గట్టిగా చెప్తున్నారు. అధికారం ఎవరికి ఇస్తారండి? బీసీలకు ఇస్తారా? అధికారం బీసీలకు ఇస్తారా అని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ రెండు పార్టీల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బీసీ సామాజిక చైతన్యమే కాదు, బీసీలతో పాటు నడుస్తూ ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తుందని ఈ సభ ద్వారా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. బీసీలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ సమాజాన్ని మానసికంగా తీవ్రంగా గాయపరిచేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేశాడనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఇన్ని సంఘాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి కుర్చీలు లేకుండా ఆఫీసులు లేకుండా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వెంటనే వీళ్ళందరూ కూడా పూర్తి న్యాయం చేయాలని ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక జారీ చేస్తాను, డిమాండ్ చేస్తున్నానని నేను ఇవాళ స్పష్టంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఏవైతే ఈ కార్పొరేషన్లు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా
ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు ఇచ్చి సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ కార్పొరేషన్లని కూడా బలోపేతమవుతూ 1000 కోట్ల రూపాయలు 66000 కోట్ల రూపాయలు మంజూరు చేసి సెల్ఫ్ సఫిషియెంట్గా మీ కార్పొరేషన్ మీ ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఇవాళ రోజుకి 2 కోట్ల రూపాయలు కోడి గుడ్లు కొంటాం హాస్టల్ పిల్లలకు కోడి గుడ్లు కొంటున్నాం 2 కోట్ల కోడి గుడ్లు కొంటున్నాం ఎవరి ద్వారా కొనిపిస్తావంటే ఈ బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీట్లు ద్వారా కొనిపిస్తామని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కూరగాయలు కొంటున్నారు కోడి గుడ్లు కొంటున్నారు పాలు కొంటున్నారు ఏదైతే బీసీ యువకులు ఉన్నారో ఈ రాష్ట్రం అందరూ కూడా ఐటీ పాస్ అయిన వాళ్ళకి డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ యువకులకు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభ ద్వారా నేను హామీ ఇస్తున్నాను చేసుకోమనుకుంది మీ యొక్క వర్గాలకు మీరు కాంట్రాక్ట్ ఇస్తారా మీ వర్గ ప్రజలకు మీరు పోషించుకుంటారా మీ వర్గాన్ని ప్రభుత్వం ఆధారం చేసుకుని బలోపేతం అవుతారా బీసీ ఓట్లతో మీరు అధికారంలోకి వస్తారా కానీ బీసీలకు 2 లక్షల కార్పొరేషన్కి ఇస్తారా ఎంత అధర్మం అండి ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఏంటి మీరు చేసింది బీసీలకు అని అడుగుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ నేను ఎక్కువ సమయం మాట్లాడను భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయ పక్షం ఈవేళ భారతదేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈవేళ నరేంద్ర మోడీ వైపు చూసేటువంటి ఒక ప్రధానమంత్రిని ఒక బీసీని